హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు సంపాదించాలంటే మంచి కంపెనీలను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఒక కంపెనీ మంచి కంపెనీ అయినా భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ ఎనాలిసిస్, రెండు టెక్నికల్ ఎనాలిసిస్. ఈరోజు మనం ఫండమెంటల్ ఎనాలిసిస్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే చిన్న ఉదాహరణ చెబుతాను. ఉదాహరణకు, మీరు మీ పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నారు. అటువంటప్పుడు ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో జాయిన్ చేయరు కదా, ముందు ఆ స్కూల్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఉదాహరణకు, ఆ స్కూల్ ఎప్పటి నుంచి ఉంది, ఎటువంటి ఫలితాలను సాధించింది, లేదా ఆ స్కూల్కు గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, బస్సు సౌకర్యం, ప్లే గ్రౌండ్ వంటి ఉన్నాయా లేదా అనేది ఆలోచించి అప్పుడు మీ పిల్లవాడిని అందులో జాయిన్ చేస్తారు కదా. అలాగే మీ డబ్బును ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. మీ ఫ్రెండ్ ఒకరు పలానా కంపెనీలో పెట్టుబడి పెట్టు, మంచి లాభం వస్తుందని చెప్తారు. కానీ మీకు మరొక కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కంపెనీల్లో దేనిలో పెట్టుబడి పెట్టాలో తేల్చుకోలేకపోతున్నప్పుడు ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. ఈ రెండు కంపెనీల యొక్క ఫండమెంటల్ ఎనాలిసిస్ని పరిశీలించి ఏ కంపెనీకి అయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటాయో దానిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేది మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చా, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ ఫండమెంటల్ ఎనాలిసిస్లో ముఖ్యంగా కొన్నింటిని పరిశీలించవలసి ఉంటుంది. అవేంటంటే బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇవన్నీ ఒక కంపెనీ అనేది ఫండమెంటల్గా బలంగా ఉందా లేదా అనేది తెలియజేస్తాయి. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్స్. ఈ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్, లయబిలిటీస్, ఓనర్స్ ఈక్విటీ అనేవి ఉంటాయి. ముందుగా అసెట్స్ అంటే సంపద లేదా ఆస్తి అని అర్థం. ఒక కంపెనీ దగ్గర ఎక్కువగా క్యాష్ కానీ, అలాగే భారీగా విలువ చేసే యంత్రాలు కానీ, అలాగే ఆస్తులు, భూములు, స్థలాలు వంటివి ఇవి ఎక్కువగా ఉన్నాయంటే ఆ కంపెనీకి అసెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని అర్థం. మనం ఈ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉన్న కంపెనీని ఎంచుకోవాలి. తరువాత లయబిలిటీస్ అంటే మార్టిగేజ్, లోన్స్ అంటే అప్పులు, వడ్డీలు, తాకట్లు, అలాగే చెల్లించవలసిన ట్యాక్స్లు వంటివి అన్నమాట. మనం ఈ లయబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్న కంపెనీకి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇటువంటి కంపెనీలకి ఎంత లాభం వచ్చినా ఆ లాభం అంతా ఈ అప్పులు వడ్డీలు చెల్లించడానికే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక కంపెనీ ఒక పెద్ద మొత్తంలో స్థలం కొనడానికి లోన్ తీసుకుందనుకుంటే ఆ స్థలం అనేది అసెట్లోకి వెళ్తుంది, అలాగే లోన్ అనేది లయబిలిటీస్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఓనర్స్ ఈక్విటీ, దీన్నే క్యాపిటల్ అని కూడా అంటారు. అంటే ఒక కంపెనీ స్టాక్స్ని పబ్లిక్కి ఇష్యూ చేయడం ద్వారా ఎంత మొత్తంలో మనీని కూడగట్టిందో దాన్ని క్యాపిటల్ అంటారు. ఈ క్యాపిటల్ని కంపెనీ తన బిజినెస్ ఎక్స్పెన్సెస్కి ఉపయోగిస్తుంది. సో ఇక్కడ మనం ఏ కంపెనీకి అయితే ఎక్కువగా అసెట్స్, క్యాపిటల్ అంటే ఎక్కువగా ఉంటాయో ఆ కంపెనీని ఎంచుకోవడం మంచిది. ఇంకొకటి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. దీని గురించి మీరు కొంచెం శ్రద్ధగా వినాలి. దీనిలో రెవెన్యూ అంటే ఆదాయం, ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అనేవి ఉంటాయి. ఈ ఆదాయంలోంచి ఖర్చులు తీసేస్తే వచ్చేదే నెట్ ఇన్కమ్. ఇదే కంపెనీకి మిగిలే చివరి లాభం అన్నమాట. ఈ లాభాలనే కంపెనీ రెండు విధాలుగా ఖర్చు పెడుతుంది. ఈ లాభంలో కొంత అమౌంట్ని షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ రూపంలో పంచుతుంది. ఈ డివిడెండ్స్ అంటే ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మిగిలిన డబ్బుని తిరిగి కంపెనీని విస్తరింపజేయడానికి, అలాగే అభివృద్ధి చేయడానికి వాడుతుంది. తద్వారా కంపెనీకి మరింత డబ్బు అనేది చేకూరుతుంది. ఇలా చేకూరిన డబ్బుని మిగులు డబ్బు లేదా క్యాష్ పొజిషన్ అంటారు. ఈ డబ్బుని కంపెనీ తన దగ్గరే ఉంచుకుంటుంది. ఎప్పుడైనా కంపెనీకి నష్టాలు కానీ, ఒడిదుడుకులు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఈ డబ్బును ఉపయోగించుకుని బయటపడుతుంది. తరువాతది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కంపెనీ తన దగ్గర ఉన్న క్యాష్ పొజిషన్ అంటే ఇందాక మిగిలి డబ్బు ఉంది కదా, ఆ డబ్బుతోటి ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంది అంటే లేదా ఏదైనా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుందా అనేది తెలియజేస్తుంది. ఇలా కంపెనీ తన దగ్గర ఉన్న డబ్బును ఇతర కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ క్యాష్ పొజిషన్ అనేది మరికొంత పెరుగుతుంది. వీటన్నిటి గురించి తెలిపేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఈ బ్యాలెన్స్ షీట్లు, అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ స్టేట్మెంట్స్ వంటివన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయని. మీరు ఏ కంపెనీని అయితే కొందామనుకుంటున్నారో ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళితే ఈ వివరాలన్నీ మనకి లభిస్తాయి. లేదా మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, ఎన్డీటీవీ ప్రాఫిట్ వంటి వెబ్సైట్ల ద్వారా కూడా మనం వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇదంతా ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే, ఇంకా దీనిలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ ఫండమెంటల్, కొంతమంది ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయలేమనుకునేవారు సింపుల్గా పీఈ రేషియో ఆధారంగా చేసుకుని ఒక కంపెనీ స్టాక్స్ భవిష్యత్తులో అప్ ట్రెండ్స్లో మూవ్ అవుతుందా లేకపోతే డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుందా అనేది తెలుసుకుంటారు. ఈ పీఈ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ప్రాఫిట్ మార్జిన్స్ లేదా కరెంట్ రేషియో వంటి వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు కానీ సూచనలు కానీ ఉంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియోల్ని మిస్ కాకుండా చూడాలంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.